దైవ మర్మములు సహోదరు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ 22. ఈరోజు వాక్య భాగము దానియేలు అనుదినము ముమ్మారు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయుచుండెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. మొట్టమొదట బైబిల్లోని అనేక సంగతులను మనము గ్రహించలేము. 100 పర్యాయముల కంటే ఎక్కువ చదివిన తర్వాత పరిశుద్ధ గ్రంథమును నేను కొంచెం అర్థం చేసుకుంటుని. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు అను మాటనే నేను అర్థం చేసుకొనలేకపోతిని. అనేక సంవత్సరముల తర్వాత ఈ మాటలే ఈ అధ్యాయములో ఎంతో నూతనముగా ఉన్నవని గ్రహించగలిగితిని. మనము వాక్యమును గ్రహించినప్పుడు ఆ వెలుగు మనపై ప్రకాశించును. ఆయన మనతో మాట్లాడినంత వరకు మనము మోకాలుపై ఉండుటకు నేర్చుకొనవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు తాను పొందు శ్రమలన్నింటినీ శిష్యులకు తెలియజేశాను. వారి పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచేదనని కూడా చెప్పాను. దీని తర్వాత యేసు ప్రభువు పేతురు యాకోబు యోహాన్లను కొండపైకి తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది అనెను. యేసు ప్రభువు మరణించి తిరిగి లేస్తేనే గాని వారి పాపములు క్షమించబడవు అను సంగతిని మరిచి పేతురు మనమిక్కడ ఉండుట మంచిది అనెను. అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము వినబడెను. ఆయన స్వరమును మనము జాగ్రత్తగా విన్నప్పుడే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల అర్థమును ఎరగ్గలము. కనుక నీవు దినమును ఆరంభించినప్పుడు ఆయన స్వరమును వినుటకు నేర్చుకొనము. ఓ దేవా, నాతో మాట్లాడుము, నీ వాక్యము నుండి మాట్లాడుము అని ప్రార్థించి తన వాక్యము నుండి నీతో మాట్లాడినంత వరకు ఆయన సన్నిధిని వేచియుంటకు నేర్చుకొనుము. ప్రైస్ ద లార్డ్.